పిడుగురాళ్ళ పట్టణంలోని ఎన్ఆర్ఐ జనసేన ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 120 శానిటైజర్లు మాస్కులను డాక్టర్ శ్యామలకు అందజేశారు. ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ మార్చి నెలలో లాక్డౌన్ మొదలైన నాటి నుంచి అలుపెరగని శ్రామికుల్లో అహర్నిశలు కృషి చేస్తున్న వైద్య సిబ్బంది వారి సేవలు మరువ రానివని అంతేకాకుండా కరోనా వైరస్ లాంటి భయంకర వ్యాధి సోకిన వ్యక్తి వద్దకు దగ్గరకు వెళ్లేందుకు అయిన వాళ్లు కూడా సహకరించని విపత్కర పరిస్థితుల్లో తమ కుటుంబాన్ని పక్కన పెట్టి రోగి ఆరోగ్య పరిస్థితిని సంరక్షించేది డాక్టర్ల వ్యవస్థేనని తెలిపారు. అదేవిధంగా జనసేన ఎన్ఆర్ఐ తరపున సేవా కార్యక్రమాలకు ఒక అడుగు ముందుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల డాక్టర్ శ్యామల, ఫార్మసిస్ట్ వెంకటేశ్వరరావు, కామశెట్టి రమేష్, ఖాసిం సైద, నూతి సూర్యనారాయణ, పెదకొలిమి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కరోనా లాక్డౌన్ వల్ల ఎంతో విలువైన సేవలు అందిస్తూ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్నటువంటి ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్స్ కానీ వీరికి మా వంతుగా జనసేన ఎన్ఆర్ఐ తరఫున ఏదైనా సహాయం చేద్దామని చెప్పేసి ఈరోజు మా వంతుగా శానిటైజర్స్ అండ్ మాస్క్ ఇవ్వాల వీళ్ళు ఉన్నటువంటి ఈ ఆశా వర్కర్స్కి ఎన్ఆర్ఐ ఏఎన్ఎంస్కి పంచడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎన్ఆర్ఐ జనసేన సహకారంతో మేము ఈరోజు ఏఎన్ఎంలకు అదేవిధంగా వైద్య సిబ్బందికి 120 మాస్కులను అదేవిధంగా 120 శానిటైజర్స్ను మేము ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే మన కోసం వాళ్ళ కుటుంబాలను సైతం పక్కన పెట్టి వైద్య సిబ్బంది కానివచ్చు, పారిశుద్ధ కార్మికులు కానివచ్చు, పోలీస్ శాఖ వారు కానివచ్చు ఎంతో కృషి చేస్తున్నారు. ఈరోజు జనసేన ఎన్ఆర్ఐ వారి సహకారంతో అలాగే గురిజాల నియోజకవర్గంలో పిడిరాళ్ల మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క మండల కేంద్రమైనటువంటి ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు కావచ్చు, ఆశావర్కర్లు కావచ్చు, వాళ్ళ ప్రాణాలు సైతం కూడా పరంగా పెట్టి చేస్తున్నటువంటి ఈ ఉద్యోగానికి మా వంతు చిన్న సాయంగా మేము ఈ యొక్క శానిటైజర్లు, మాస్కులు పంపించడం జరిగింది. అలాగే ముందు ముందు కూడా గురిజాల నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నో మరెన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి మేమంతా జనసైనికులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మేమందరం కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని తెలియజేస్తూ అలాగే పోలీసు వారికి మరియు పారిశుద్ధ కార్మికులకు అలాగే మన హాస్పిటల్ సిబ్బంది వారందరికీ కూడా మేము చేతులు ఎత్తి మొక్కుతున్నాం. మీరు చేస్తున్నటువంటి ఈ సాయంలో మేము చేస్తున్నటువంటి ఈ సేవ చాలా చిన్నది కాబట్టి మీరందరూ కూడా ఇలాగే పనిచేసి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆలోచించి ఎవరు బయటికి రావద్దు, అందరూ ఇళ్లలో ఉండండి, కరోనాని మహమ్మారిని కాపాడండి. జై జనసేన, జై జై జనసేన.